మనందరికి కూడా తెలుసు రేపు డిసెంబర్ 30వ తారీఖుకి రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి పరిపాలన ప్రారంభమై 3 సంవత్సరాల 7 మాసాలు పూర్తవుతుంది ఈ 3 సంవత్సరాల 7 మాసాలలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది ఒక్క అవకాశం అని చెప్పి ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 151 స్థానాలతో వైసీపీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి విషయాన్ని ఒక్కసారి గుర్తుకు చేస్తున్నాను ఈ 3.5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా కూని కాబడింది ప్రజాస్వామ్యం మనకు కల్పించినటువంటి వాక్ చాతుర్యాన్ని కూడా ఆంధ్రప్రదేశ్లో మనందరం కోల్పోయినటువంటి సంగతిని కూడా గుర్తు చేసుకోవాలి ఎవరైనా సరే ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు చాలా మంది పెద్దలు ఉన్నారు విఘ్నులు ఉన్నారు స్వాతంత్రంలో భాగస్వామ్యమైన వాళ్ళు కూడా ఉన్నారు ప్రజాస్వామ్యం ఏమి ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం ప్రజలకి మేలు చేయాలి ప్రజల యొక్క సంక్షేమాన్ని అభివృద్ధిని కాంక్షించాలి ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇబ్బందులు ఏవైనా ఉంటే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏవైనా జరుగుతుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించే విధానం భారతదేశంలో ప్రజాస్వామ్యం కల్పించినటువంటి విషయం అని చెప్పి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి అయితే ఈ రాష్ట్రానికి ఒక దుర్మార్గుడు ఒక ఫ్రాక్షనిస్ట్ నేను కొత్త కొత్త నాయకులు వస్తారు కానీ ఏదైనా ఒక కొత్త నాయకుడు వస్తే ఆ నాయకుడి గురించి తెలియకో ఆయన అధికారం చేపడితే ఏ కార్యక్రమాలు చేస్తారో తెలియకో ప్రజలు ఓట్లు వేసి మోసపోయినటువంటి సందర్భాలు మనం చూశాం కానీ ఒక అవినీతి పరుడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 100,000,000,000 దోపిడీ చేశాడని అచ్చెన్నాయుడు రామకృష్ణ గారు ఎక్స్ వై జెడ్ చెప్పలేదు సాక్షాత్తు దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి సంస్థలు సిబిఐ చెప్పే ఈడి కూడా ఫైనలైజ్ చేసింది 16 మాసాలు జైల్లో ఉన్నాడు 37 మాసాల్లో రాష్ట్రంలో వనరులన్నీ కూడా ల్యాండ్ పోయింది శాండ్ పోయింది వైన్ పోయింది మైన్ పోయింది మొత్తం ప్రకృతి మనకిచ్చినటువంటి సంపద రాష్ట్రానికి పేదవాడికి కావలసినటువంటి ఆదాయ వనరులు సమకూర్చినటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గుప్పిట్లో పెట్టుకొని దోచుకున్నటువంటి విషయాన్ని కూడా మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి దోచుకోవడమే కాదు చాలామంది విఘ్నులు ఉన్నారు రాష్ట్ర సంపద దోచుకోవడం ఒక ఎత్తు అయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి దాదాపుగా 6.5 లక్షల కోట్లు అది బయటకు వస్తున్నది ఇంకా మనకు తెలియకుండా ఎంత పడాడు ఈరోజు ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు ఆ డబ్బు ఏమైంది దీనన్నింటికీ మించి మొత్తం
ధరలన్నీ కూడా పెంచడం, ట్యాక్సెస్ పెంచడం, చివరికి చెత్త మీద కూడా పన్నేసి ప్రజలకి ఇబ్బంది పెడుతున్నటువంటి విషయాన్ని కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవి ఎందుకు చెప్తున్నానంటే ప్రభుత్వం ఇవన్నీ అన్యాయంగా దోపిడీ చేస్తున్నప్పుడు ప్రజాస్వామ్యంలో ఏం చేయాలి? మనమేం చేయలేం కదా. రాజకీయ పార్టీ పక్షాన, ప్రజా సంఘాల పక్షాన ప్రశ్నించడమే మనకున్నటువంటి హక్కు. 3.5 సంవత్సరాలైంది హక్కు ఈ రాష్ట్రంలో ఉందా? ఎవరైనా సరే ప్రశ్నించితే మరుసటి రోజే కేసులు పెట్టడం, అర్ధరాత్రి వచ్చి అరెస్టులు చేయడం, ఒక సామాన్యుడు స్వచ్ఛాతుర్యంగా ఈ ప్రభుత్వం ఇది తప్పు చేస్తుందని ఒక పోస్టు పెడితే దాని మీద ఇష్టానుసారంగా అరెస్టులు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వైసీపీ తప్ప ఇంకొక రాజకీయ పార్టీ ఉండకూడదని దుర్మార్గంగా ఈ ముఖ్యమంత్రి వ్యవహారం చేశాడు. కానీ ఈయన దౌర్జన్యాలకి, ఈయన యొక్క అకృత్యాలకి, అక్రమ కేసులకి మనమందరం కూడా ప్రజాస్వామ్య వాదులం కాబట్టే, ప్రజల పక్షాన నిలబడాలి కాబట్టే కేసులు పెట్టినా, జైలుకెళ్లినా, ఆస్తులు పోయినా, సర్వం కోల్పోయినా సరే ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి మనందరం పోరాడాం. తెలుగుదేశం పార్టీ తరపున అన్ని రాజకీయ పార్టీలకి, ప్రజాపక్షాలకి, ప్రజా సంఘాలకి శిరస్సు వంచి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది. 5 కోట్ల మంది ఆంధ్రులు, ఎప్పుడైనా ఒక ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తే ఒక ప్రాంతానికో ఒక వర్గానికో ఎవరికో ఒకరికి వ్యతిరేకత వస్తుంది. కానీ ఫస్ట్ టైం స్వతంత్ర భారతదేశంలో ఒక ప్రభుత్వం పైన, ఒక వ్యక్తి పైన, ఒక ముఖ్యమంత్రి పైన అన్ని వర్గాలు తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు. చివరికి వైసీపీకి ఓట్లు వేసిన వాళ్ళు, వైసీపీలో ఉన్నటువంటి ప్రభుత్వంలో పెద్దలు కూడా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నటువంటి సంగతిని ముఖ్యమంత్రి గమనించి విషయాన్ని డైవర్ట్ చేయాలని ప్రాంతాల మధ్యన, కులాల మధ్యన, మతాల మధ్యన విధ్వంసాలు సృష్టించి మొత్తం వ్యతిరేకతని డైవర్ట్ చేయాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేశారు. ఈ రాష్ట్రంలో ప్రశ్నించినటువంటి ప్రతిపక్షాలని, ప్రశ్నించినటువంటి మీడియాని, చివరికి న్యాయస్థానాలని, ప్రజా సంఘాలని, ప్రజలని దాడులు చేసి భయాందోళన సృష్టించినటువంటి సంగతిని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఈ సమావేశం ఎందుకు పెట్టామంటే, ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడాలి. ప్రజాస్వామ్యం ఉంటేనే రాజకీయ పార్టీ ఉంటుంది. ప్రజాస్వామ్యం ఉంటేనే ప్రజల్లోకి వెళ్ళి స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఉంటుంది. ప్రజాస్వామ్యం ఉంటేనే ఈరోజు మన ప్రజలకు మేలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ముందు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. దానికి రాజకీయాలతో సంబంధం లేదు, పార్టీలతో సంబంధం లేదు. ఎన్నికలు వచ్చినప్పుడు ఆ రోజు పరిస్థితులు బట్టి పోటీ చేస్తాం. ప్రజలు ఎవరికి అవకాశం ఇస్తే ఆ రోజు అధికారంలోకి వస్తారు. కానీ ఆ అవకాశాలన్నీ కావాలంటే, ఆ అవకాశాలన్నీ రాష్ట్రంలో ఉండాలంటే ముందు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, రాజ్యాంగాన్ని, ప్రజా హక్కుల్ని మనం పరిరక్షించుకోవాలి. దానికి మీ అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నాను. ఏదైనా ఒక ప్రభుత్వం అధికారంలోకి వస్తే మంచి ముహూర్తం చూసుకొని ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. ఎవరైనా సరే పేదవాడు ఇల్లు కట్టుకున్నా శుభకార్యం చేస్తాడు. కానీ ఈ ముఖ్యమంత్రి మొట్టమొదటి అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంసానికి శ్రీకారం చుట్టాడు. ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైనటువంటి ఈ విధ్వంసం చివరికి ఎప్పటంలో ఇల్లు పూల్చినంత వరకు ప్రతిరోజు ప్రతి సెకను విధ్వంసాలు, దోపిడీలు, దొంగతనాలు తప్ప ఇంకొకటి చెయ్యలేదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అమరావతి విధ్వంసం
ముప్పై తొమ్మిది నూట ముప్పై ఐదు తొమ్మిది సంస్థలు వెళ్ళిపోయాయి. ఆ సంస్థలుంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చాయి. దాన్ని పూర్తిగా విధ్వంసం చేశాడు.